అండి హోమ్ హార్వెస్ట్ ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు పాల సపోటా చెట్టు గురించి తెలుసుకుందాం అండి నేను జూన్ లో మీకు రెండు పాల సపోటాలు వచ్చిండేది చూయించాను హార్వెస్ట్ చేశా అనేసి ఇప్పుడు చూడండి ఈ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో ఫుల్ పూత వచ్చేసి ఇలాగా సపోటాలు రెడీ అయ్యాయన్నమాట ఇవి ఇంకా కొంచెం పెద్ద సైజ్ వస్తాయండి అంటే చాలా పెద్దగా రావండి మనకు బజార్లో దొరికేలాగా మీడియం సైజ్ వస్తుంది కానీ చాలా స్వీట్ ఉంటుందండి చూడండి అన్ని జూన్ లో నేను రెండు సపోటాలు వచ్చింటే కోసుకున్నానండి తర్వాత ఇలాగా బాగు నిండా కాయలు వచ్చాయన్నమాట తర్వాత ఇలాగా కాయలు వచ్చాయండి ఇది చిన్నగా పిందెలు చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసి తర్వాత ఇలాగా పండులాగా మారుతుంది నేను ఇదే పాట్ లోనే పసుపు వేసాను తులసి మొక్క ఉంది ఇంకా మాస్పత్రి ఉందన్నమాట నేను ఒకే పాట్ లోనే మూడు నాలుగు వేస్తాను కదండి అలాగా పాట్ మిక్సింగ్ సేమ్ అండి నేను 100 రూపీస్ టబ్ లో వేసాను చూడండి ఎన్ని వచ్చాయో ఇది చాలా స్వీట్ ఉంటుందండి మనము సపోటాలు ఎప్పుడైనా కానీ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసి మనము దాన్ని స్టోర్ చేసి పెడితే గిన మాగుతాయి నేనైతే గిన అలాగే చెట్టు మీదనే వదిలేశాను తర్వాత తీసుకున్నా అన్నమాట అలా కూడా చేయొచ్చు చాలా బాగుంటుందండి మనం మీరు అందరూ నాటుకోండి మనకు ఇంట్లోనే సపోటాలు కూడా పండించుకోవచ్చు అన్నమాట చూడండి ఇవన్నీ చిన్న చిన్న పిందెలు ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి కంటిన్యూస్గా మనకు వస్తూనే ఉంటాయి కాయలు అంటే నేను జూన్లో కోసాను కదండి తర్వాత ఇప్పుడు నవంబర్కి ఇలా ఉన్నాయన్నమాట చూడండి ఇది నేను ముందు కోసిండే పిక్ ఇంత స్వీట్గా ఉంటుందండి ఓకే అండి బాయ్.